క్యారెట్కు 2000 తగ్గింపు. బటన్ నొక్కుడు పేరుతో జగన్ 3 లక్షల కోట్లు దోచుకున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు చంద్రబాబు. గిద్దలూరులో ఆయన ప్రసంగించారు. అబ్బాయిని కాపాడుకోవడానికి నానా రకాల డ్రామాలు వాడుతున్నాడన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం చేయమని అడిగితే బెంచ్ మంత్రి గుమ్మనూరు బీసీలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు నారా లోకేష్. బెంచ్ మంత్రి వాల్మీకిలకు చేసిందేంటని ప్రశ్నించారు. వివేకా హత్య కేసును డైవర్ట్ చేయడానికి 3 రాజధానుల నాటకాన్ని తెరపైకి తెస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ నడపడం జగన్ కు వెన్నెతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. నిరుద్యోగుల పక్షాన ఆందోళనలు కొనసాగిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. యువత భవిష్యత్తు కంటే కేసీఆర్ కు రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. జగన్ అవినాష్ రెడ్డితో తనకు ప్రాణహాని ఉందన్నారు అప్రూవర్ దస్తగిరి. తనకు రక్షణ కల్పించాలంటూ కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పల్నాడులో రైతులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు బాజీ. జగన్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నూతన పోలీస్ స్టేషన్ను ప్రారంభించారు హోంమంత్రి మహమూద్ అలీ. డీజీపీ అంజనీ కుమార్ ఫ్రెండ్లీ పోలీస్ శాంతి భద్రతే తమ సర్కార్ లక్ష్యమన్నారు మహమూద్ అలీ. అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో 2 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్లీనింగ్ పనులు చేస్తుండగా వీరు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గంగా పుష్కరాల సందర్భంగా విశాఖ నుంచి వారణాసికి నేరుగా రైలు సర్వీస్ మొదలైంది. విశాఖ రైల్వే స్టేషన్లో ఎంపీ జీవీఎల్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడులో మహిళలు రోడ్డెక్కారు. నీటి సమస్యలు తీర్చారంటూ ఖాళీ బిందెలతో ధర్నా చేశారు. అధికారుల నిర్లక్ష్యంగా మండిపడ్డారు. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. తనను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చేవెళ్ల కాంగ్రెస్ లో నయా జోష్ వచ్చింది. శంకర్పల్లి మండలం టంగుటూరుకు చెందిన నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజాయుద్ధం ద్వారానే ప్రజలకు న్యాయం జరుగుతుందని జనశక్తి కేంద్ర కమిటీ కార్యదర్శి రాజన్న అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తన తల్లి కూర ఎల్లమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం ఐకేపీ ఆఫీసులో అక్రమాలపై విచారణ చేపట్టాలని మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఆఫీసులోని అధికారులు, సీసీలు, యానిమేటర్లు మహిళలు దాచుకున్న పొదుపును స్వాహా చేస్తున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. యాదగిరి నియోజకవర్గంలో యంకప్ప అనే ఇండిపెండెంట్ అభ్యర్థి 10,000 రూపాయల నాణేలను డిపాజిట్ చేశారు. ఆ కాయిన్స్ను లెక్కించేందుకు అధికారులకు 2 గంటల సమయం పట్టింది.